అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఎంత ట్రెడిషనల్ గా, నిజంగానే తెలుగు అమ్మాయిలా ఉన్నారు మీరు. యా, ఎక్కడికి వెళ్ళినా ట్రెడిషనల్, ఆ హోమ్లియా అయినా సింత, ఆ మాయకమైన అమ్మాయి, ఇలాంటి పాత్రలే దొరుకుతున్నాయి నాకు. అరే, నాకు జాబ్ టెన్షన్ అవుతుంది. నేను దానికి ఒక స్కెచ్ చేసిన. చాలా మంది అంటే రియాలిటీ షోస్ లో కానీ ఎక్కడైనా సరే ఫ్రెండ్ సీక్రెట్ ఫ్రెండ్ అనగానే రవికృష్ణ అని అంటూ ఉంటారు. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. కొందరు అయితే మీ హస్బెండ్ రాలేదా అన్నారు మొన్న. ఎవరు హస్బెండా, ఎవరు అన్నా నేను. రవి రాలేదా అంటే రాలేదండి, పిల్లలు చూసుకుంటున్నాడు వస్తాడు అన్నా. క్రేజియస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? మా మ్యాథ్స్ టీచర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు తిట్టేవాడు కొట్టేవాడు అని ఆల్ దాట్. ఒకసారి ఆయన బైక్ ఉండేది, హీరోపు బైక్కి పెట్రోల్ ట్యాంక్ తీసేసి మొత్తం శాండ్ ఉంటుంది కదా, శాండ్ వేసేసాను. ఒకసారి ఇలాగే ఏదో అయిందని అదే టీచర్ నన్ను కొట్టారు. యాక్చువల్లీ చిన్నగానే కొట్టారు, నేను కావాలని మళ్ళీ దాని మీద కొట్టుకొని మా మమ్మీకి ఇంటికి వెళ్ళి ఎలా కొట్టాడు చూడు ఆ టీచర్ అంటే, మా మమ్మీ స్కూల్కి వచ్చి పెద్ద రచ్చ పెద్ద గొడవ, పిల్లలు కొడతారా అని చెప్పి అలాంటి ఫింగర్ పండ్లు అయితే చేశారు. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఏమైనా వర్క్ చేసాను ఉన్నాయా? నేను అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఐ లెఫ్ట్ మైసూర్. అప్పుడు ఒక 1 ఇయర్ వరకు దే గేవ్ మీ సపోర్ట్ బికాస్ నాకు ఓన్లీ 3000 అలా శాలరీ వచ్చేది కాబట్టి కొంచెం సపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంట్లో రూపాయి తీసుకున్నాను. నెలకి 30 రోజులు ఉంటే నా కాల్ షీట్స్ 36 37. నేను ఇప్పుడు తిరిగి చూసుకున్నా, డిడ్ ఐ రియలీ డూ ఇట్ అంత. వాళ్ళ పిల్లలు ఎంత సక్సెస్ అయితే ఆ పేరెంట్స్ అంత హ్యాపీ ఇంకా ఏముండదు కదా, చిన్న బేబీలానే ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను బేబీ కన్నా ఇప్పుడు నాకు వాళ్ళ బేబీస్. యాక్చువల్లీ వెరీ హ్యాపీ అండి. అబ్బా, ఇలాంటి పిల్లలు పుట్టాలంటే అదృష్టం ఉండాలి అని అయితే మా మమ్మీ అట్లీస్ట్ వారానికి ఒక 2 సార్లు. హాయ్ నవ్య గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. బట్ మాకు కొత్త పరిచయం కాదు, మాకే కాదు జనాలు ఎవరికీ కొత్త పరిచయం కాదు. కానీ ఇంత ప్రాపర్ తెలుగు ఎలా నేర్చుకున్నారు మీరు? ఏదైనా సీరియల్ చేస్తే మీరే వెళ్ళి, కన్నడ సీరియల్ చేస్తే మీరు కన్నడ నేర్చేసుకుంటారండి. అవునా? ఎందుకంటే అన్ని డైలాగ్స్ ఉన్నాయి, అన్ని డేస్ వర్క్ చేస్తాం కాబట్టి వచ్చేస్తుంది. నిజంగా హైదరాబాద్ ఎలా ఉంది అంటే, హైదరాబాద్ అమ్మాయి అయిపోయారు అసలు, బేసిక్గా తెలుగు అమ్మాయి అయిపోయారు, తెలుగు అమ్మాయి అయిపోయారు కదా. యా, సో మొత్తానికైతే మాకు సీరియల్స్ నుంచి ఒక బ్యూటీ పరిచయం అయ్యారు. సో మా అందరికీ బాగా సూపర్ క్వీన్స్ నుంచి కానివ్వచ్చు, రియాలిటీ షోస్లో కానివ్వచ్చు, అంటే మాకు అన్నీ తెలుసు, మీ సీక్రెట్స్ అన్నీ తెలుసు మాకు. అలా ఏముండదు. స్టేజ్ మీద ప్రదీప్ గారు చాలా రివీల్ చేసేసారు కదా. యా యా, అది కొంచెమే, ఇంకా చాలా ఉంటాయి. అమ్మో, ఇంకా దాచారా? అంతే. సో అయితే మరి మీకు కొన్ని క్వశ్చన్స్ కొంచెం సరదాగా, కొంచెం ఫన్గా. ఎస్ ప్లీజ్. ఓకేనా? చాలా మంది అంటే రియాలిటీ షోస్ లో కానీ ఎక్కడైనా సరే ఫ్రెండ్ సీక్రెట్ ఫ్రెండ్ అనగానే రవికృష్ణ అని అంటూ ఉంటారు. బట్ బయట జనాల్లో కూడా చాలా వరకు మేబీ రియల్ పేరా, రియల్ గానా అని అంటూ ఉంటారు కదా. బేసిక్గా చాలా మంది ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, బయట క్వశ్చన్ అడుగుతుంటారు. నవ్య గారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఈ మధ్య అన్ని సార్లు అడిగేసి. హీస్ అ గుడ్ ఫ్రెండ్ అండి అంతే. సో అబ్బా, నేను ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు పాపం తను ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా, ఇంక కొందరు అయితే మీ హస్బెండ్ రాలేదా అన్నారు మొన్న. ఎవరు హస్బెండా, ఎవరు అన్నా నేను. రవి రాలేదా అంటే రాలేదండి, పిల్లలు చూసుకుంటున్నాడు వస్తాడు అన్నా. ఇంకేం చెప్తాను నేను అంటే సీరియల్స్ చూసి చాలా మంది రియల్ గా ఫిక్స్ అయిపోయారు. యా, అలాగే అయిపోతుంది. ఇప్పుడు ఒక హిట్ కపుల్ అని చెప్పేసరికి కామన్ ఆడియన్స్ ఎస్పెషలీ చాలా మైండ్ కక్కించేసుకుంటారు. యా, సో దట్ హ్యాపెన్స్ అన్నమాట. ఎస్, అంటే ఫ్యూచర్ లో మేము అరేంజ్ మ్యారేజ్ అని వినొచ్చు, లవ్ మ్యారేజ్ అని వినొచ్చు, తెలియదండి. ఇంకా ఇంకా తెలియదు, అంత దూరం ఆలోచించలేదు.